Good evening, friends. Welcome back, Digital Vidya. This Photoshop CC series, tutorials lo. This particular video lo, manamo telescope topic kochi polygonal lasso. So overall ga na yokka mukhya uddeshamo ante prati trainer ki oka mindset oka wavelength anedi untundi student behavior ledante student paina meda nenu anukunnade entante oka student oka manchi picture chodangane adi netlu undavochu ledante athana family lo yokka oka photo chodangane ee tool tho ee picture ni 100% accurate ga select cheyochu ane oka basic level of thinking aa student ki raagaligina roju అది నా డ్రీమ్ అవ్వచ్చు లేదంటే ఇంకొక ట్రైనర్ యూట్యూబ్లో అవ్వచ్చు వాళ్ళ యొక్క లైఫ్కి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, సో ఎనీవే నేను మీకు కరెక్ట్గా ఈ వర్డింగ్ అనేది చెప్పలేకపోతున్నాను. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక పిక్చర్ని చూడంగానే ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక బ్లాగర్ అవ్వచ్చు, ఒక గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు, వెబ్ డిజైనర్ అవ్వచ్చు, ఒక హాబీయిస్ట్ అవ్వచ్చు, ఒక ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, ఏ టూల్తో నేను ఈ ఫోటోని యాక్యురేట్గా ఎడ్జస్ట్ డిస్టర్బ్ కాకుండా సెలెక్ట్ చేయగలను అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఇమ్మీడియట్గా మీకు స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ నాకు అన్నిటికంటే సెలెక్షన్ టూల్స్లో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ ఉంటుంది. నా ఫేవరెట్ వచ్చి మీకు క్విక్ సెలెక్షన్ టూల్ అండి. సెకండ్ వచ్చి పెన్ టూల్, థర్డ్ వచ్చి మ్యాగ్నెటిక్ లాసో. ఓకే, ఒకప్పుడు నాకు పెన్ టూలు, కానీ గ్రాడ్యువల్గా మీకు థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అయింది. సో అడోబోల్లో ఎప్పుడైతే క్విక్ సెలెక్షన్ యాడ్ చేశారో ఆల్మోస్ట్ 99% డిజైనర్స్ కానీ బ్లాగర్స్ అందరూ మీకు దానికి ఆ టూల్కి హాబీ అంటే షిఫ్ట్ అయిపోయారనమాట. ఓకే, లైక్ మీకు నార్మల్ నోకియా నుండి శాంసంగ్కి ఎలా డైవర్ట్ అయ్యారో అలా అనమాట. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక ఇక్కడ కొన్ని ఫొటోస్ చూద్దాము. ప్రాబబ్లీ ఇక్కడ న్యూ వాల్పేపర్స్ అని కూడా కొన్ని ఉన్నాయి, రీసెంట్గా డౌన్లోడ్ చేశాను 2 డేస్ బ్యాక్ నేను. సో వేర్ ఇస్ న్యూ వాల్పేపర్స్? ఓకే, హియర్, ఇక్కడ చూడండి. సో చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. సో ప్రాబబ్లీ ఒక ఫోటో ఇది సెలెక్ట్ చేశాను. సో ఈ పర్టికులర్ ఫోటోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన ఈ ఏరియాలో ఉన్న ఈ అంటే వాటర్ మార్క్ అంటారు కదా దాన్ని, దీన్ని తీసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీయొచ్చు అండి? అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది, ఎలా చేయాలి ఈ వాటర్ మార్క్ అనే దానికి. సో నాకు తెలిసి ఈ లాసో టూల్ మీకు ఆల్రెడీ చేసాము, దీన్ని సెలెక్ట్ చేసేసి ఎడిట్లో ఫిల్ అనే కమాండ్లో కంటెంట్ అవేర్ అనేది ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్స్ జాబ్. ఒక వండర్ఫుల్ టూల్, ఫిల్ చేసేయండి, అయిపోయింది. ఓకేనా? సో ఎక్సలెంట్. సో ఇక్కడ ఇంకా మీకు ఏమైనా వాటర్ మార్క్స్ ఉంటే సే ఇక్కడ కూడా చూడండి కొంచెం ఉంది. సో ఈ ఏరియాలో ఓకేనా, దీన్ని కూడా సేమ్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ అనే షార్ట్ కట్. ఓకేనా? ఫైన్, కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి మళ్ళీ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఫైన్, ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియాలో ఉంది, షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఫైన్, ఓకేనా? సో ఇదండి, అది లోపలది తీయాలంటే కొంచెం టైం ప్రాసెస్, బట్ ఎనీవే ఒక్కసారి ట్రై చేద్దామంటే ట్రై చేద్దాం. బట్ ఇల్లు అలగార్దెం అంటారండి, ఈ పిక్సెల్ అలగార్దెం వాళ్ళు డిజైన్ చేసింది, అన్ని పిక్చర్స్కి ప్రాపర్గా రాకపోవచ్చు. బట్ స్టిల్ ఐ విల్ ట్రై మై బెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియాలో షిఫ్ట్ బ్యాక్ స్పేస్ చూడండి, కొంచెం స్కిన్ ఎఫెక్ట్ వచ్చింది, అందుకే నేను దాన్ని నాకు ఐడియా ఉంది. సో అలగార్దెం అంత పర్ఫెక్ట్గా అక్కడ పని చేయకపోవచ్చు అని. సో ఫైన్. సో ఈ పిక్చర్ని సెలెక్ట్ చేయాలి అంటే మనకు బేసిక్గా నేనైతే ప్రజెంట్ మ్యాగ్నెటిక్ చూసుకుంటున్నాను. సో ఒక్కసారి ఎడ్జ్ మీద క్లిక్ చేసి ఎనీవేర్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ ది పిక్చర్. సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో ఇక్కడ నేను క్లిక్ చేసి స్లోగా డ్రాగ్ చేస్తూ వచ్చాను. ఓకేనా? సో చూడండి ఆటోమేటిక్గా, ఈవెన్ నేను స్పీడ్ పెంచాను, బట్ అప్పటికి కూడా మీకు ఆ స్పీడ్ని క్యాచ్ చేసే కెపాసిటీ టూల్కి ఉందన్నమాట. ఓకేనా? సో కానీ మీకు నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి చూడండి, ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చింది. నేను డిలీట్ కీ ప్రెస్ చేసినప్పుడు మీకు బ్యాక్ రావచ్చు అన్నమాట. సో ఈ ఏరియాలో డబుల్ క్లిక్. ఓకేనా? సో ఇక్కడ మీకు ఈ పాలిగనల్ లాసో టూల్తో మళ్ళీ నేను ఈ ఏరియాలో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఈ ఏరియా మొత్తం ఇలా సెలెక్ట్ చేస్తే అది మీకు సెలెక్ట్ అయిపోయింది. సో ఇంకెక్కడన్నా ప్రాబ్లం ఉందా అంటే కొంచెం జూమ్ చేస్తే మీకు తెలుస్తుంది, ఈ ఏరియా కూడా కొంచెం ఉంది. సో ఈ ఏరియాను కూడా నేను అప్రాక్సిమేట్గా ఇలా సెలెక్ట్ చేశాను. వండర్ఫుల్. సో మీకు హెయిర్స్ పర్ఫెక్ట్గా లేవు. మీకు నా ట్యూటోరియల్ చూసే వాళ్ళందరికీ నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, స్టెప్ బై స్టెప్ ప్రతి ట్యూటోరియల్ ప్రతి టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది. హెయిర్స్ కటింగ్స్ పైన మీకు థౌజండ్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఆన్లైన్లో ఉన్నాయి,
అట్లని చెప్పి నేను హెయిర్స్ ఎలా కలెక్ట్ కట్ చేయాలో చెప్పట్ల అది కాదు, బట్ డెఫినెట్గా నేను ఒక వండర్ఫుల్ ట్యూటోరియల్ ప్లాన్ చేస్తాను, డోంట్ వర్రీ. సో దీనికి ఇప్పుడు నేను రిఫైన్ అంటానండి, ఓకేనా? రిఫైన్ అన్నప్పుడు ఈ స్మార్ట్ ఆన్ చేసినప్పుడు మీకు ఇప్పుడు ఈ ఎడ్జెస్లో కానీ మీరు స్లోగా డ్రాగ్ చేయగలిగితే, అంటే రిఫైన్ టూల్ పైన మీకు వేరే లెసన్ ఉంది, డోంట్ వర్రీ. సో మీకు మిస్ అయిన హెయిర్స్ అనేటి మీకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది, కానీ ఎడ్జెస్ మీదే సెలెక్ట్ చేయండి, ఓకేనా? చూడండి, ఫైన్. సో ఇక్కడ నాకు ఈ మొత్తం కలిపి నేను కొంచెం స్మూత్నెస్లో సే ఒక 2 pixels ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అంటే ఇది మొత్తం కలిపి ఒక న్యూ డాక్యుమెంట్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఇది మన ఒరిజినల్ పిక్చర్, ఇది మన న్యూ డాక్యుమెంట్ పిక్చర్, ఓకేనా? సి ఇది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఎలా అనే దానిపైన కూడా ట్యుటోరియల్స్ మీరు సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీకు పాలిగనల్ లాసో అనేది మీకు ఇంత బ్యూటిఫుల్ టూల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక న్యూ లేయర్ తీసుకొని, సో ఈ ఐడ్రాపర్తో ఈ శారీ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఇంకొక ఐడ్రాపర్తో, సారీ అదే ఐడ్రాపర్తో ఇక్కడ కొంచెం డార్కెస్ట్ షెల్ ఇక్కడ. ఇప్పుడు నేను ఈ గ్రేడియంట్ టూల్ అని ఒకటి ఉంటుందండి ఇక్కడ, అంటే మీ గ్రేడియంట్ కూడా ఇన్ ప్లేస్ కాలేదు కాబట్టి ఓకే, నేనేం మిమ్మల్ని చేయను, బట్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ లేదంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ బాగుంది. బట్ ఈ ఏరియాలో ఒక చిన్న, అంటే నేను గ్రేడియంట్ టూల్ చెప్పలేదు కాబట్టి నేను దాని గురించి వెళ్ళట్లేదు, ఓకేనా? ఈ ఏరియాలో కొంచెం మనకి విగ్నెట్ టైప్ ఆఫ్ ఇది, అంటే చిన్న లైటింగ్ టైప్లో. సో రైట్ క్లిక్ ఫెదర్, ఫెదర్ ఇవ్వకుండా మీరు ఇలా కూడా చేయొచ్చు, డైరెక్ట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసి మీకు ఎంత కావాలి, ఓకేనా? ఇక్కడ మీకు డైరెక్ట్గా బ్లర్ ఇవ్వచ్చు, ఇది ఆల్టర్నేట్ ఆప్షను. ఫెదర్ బ్లర్ ఆల్మోస్ట్ మీకు సిమిలర్ రిజల్ట్ వస్తాయి. గాసియన్ బ్లర్ తీసుకొని మీకు ఎలా కావాలి అనేది ఒక చిన్న పోర్ట్రేట్ టైప్లో ఇలా వస్తుంది, ఓకేనా? మీకు ఇంకొంచెం డెప్త్ కావాలన్నప్పుడు ఇదే డూప్లికేట్ చేస్తే ఈ బ్రైట్నెస్ పెరుగుతుంది, మళ్ళీ బ్రైట్నెస్ పెరుగుతుంది, ఓకేనా? ఫైన్. సో ఇక్కడ మీకు ఇంకా మీకు బెటర్ రిజల్ట్ కావాలంటే ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది కావాలి అనుకున్నప్పుడు ప్రాబబ్లీ మీకు ఒక కొత్త లేయర్ తీసుకొని, ప్రాబబ్లీ నేను ఈ వైట్ కలర్ ఫ్రేమ్తో బ్యాక్ స్పేస్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఈ పర్టికులర్ ఏరియాలో, అంటే ఇలా సెలెక్ట్ చేసి, అంటే చాలా మెథడ్స్ ఉన్నాయండి మీకు ఫ్రేమింగ్ ఇవ్వడానికి, బట్ నేను ఈజియెస్ట్ మెథడ్ ఈ రెక్టాంగిల్ టూల్ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి దీన్ని డిలీట్ కొట్టారంటే మీకు అది ఫోటో ఫ్రేమ్ అవుతుంది, ఓకేనా? ఫైన్, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్.